నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా ఫోటోకి ఎదురుగా ఎర్రటి అక్షరాలతో కనిపిస్తోంది కదా, సబ్స్క్రైబ్ అనేసి ఆ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ 2018కి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువు తేదీ నిన్నటితో ముగిసింది, అంటే ఏప్రిల్ 14వ తేదీతో ముగిసింది ఫ్రెండ్స్. అయితే పాలిటెక్నికల్ బోర్డు ఈ డేట్ను మరలా పెంచుతూ ఏప్రిల్ 20వ తేదీ వరకు పెంచారన్నమాట ఈ గడువు తేదీని. దీని స్టూడెంట్స్ అభ్యర్థన మేరకు, కోరిక మేరకు ఈ గడువు తేదీని పెంచారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ప్రకటన పత్రికల్లో వచ్చిందన్నమాట. ఈ పాలిసెట్ దరఖాస్తుల గడువు 20 వరకు పెంపు. పాలిసెట్ 2018 దరఖాస్తుల గడువును పెంచుతున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14తో దరఖాస్తుల గడువు ముగిసింది. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును 20 వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఈ విధంగా పత్రికల్లో మ్యాటర్ వచ్చిందన్నమాట ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు అప్లై చేయనట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వారందరూ ఈ పాలిటెక్నికల్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎవరైతే అప్లై చేయలేదో ఖచ్చితంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తేదీ లోపల ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల ఏప్రిల్ 27వ తేదీన ఈ దీనికి సంబంధించిన ఏపీ పాలిసెట్ 2018కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియో క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.